ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు శివాజీ. ఇప్పుడు బోధ్ యాప్ని మన ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ముందుగా ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్లో BODH బోధ్ అని టైప్ చేయండి. బోధ్ శిక్షాలోకం లర్నింగ్ యాప్ అనేది కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. బోధ్ శిక్షాలోకం లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్పై క్లిక్ చేసిన తర్వాత అది మీ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. ఇన్స్టాలింగ్ డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఓపెన్ నొక్కండి. ఓపెన్ క్లిక్ చేయండి. ఎల్లో బటన్ ప్రెస్ చేయండి. ఎల్లో మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి. చూజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ యాజ్ ఇంగ్లీష్, ప్లీజ్ క్లిక్ ఆన్ ఇంగ్లీష్. Continue as English. And you are a teacher, please touch each teacher. Continue as a teacher. Click done. Andaru kuda sign in avvalsi untundi. Click sign in. Enter your user ID. Mee oka treasury ID ni akkada type cheyandi. Password andariki okate ABC. @1, 2, 3 స్మాల్ ఏబీసీ టైప్ చేయాలి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఈ విధంగా బోధ్ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కోర్సెస్, లైబ్రరీ, ప్రొఫైల్ మూడు విధాలుగా ఉంటాయి. ఇక్కడ ప్రొఫైల్ని కనుక టచ్ చేసినట్టయితే మీ యొక్క వివరాలు కనిపిస్తాయి, మీదొక చెక్ చేసుకోండి. ఇక్కడ లైబ్రరీకి వచ్చిన తర్వాత సెంటర్లో లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ సెర్చ్ బటన్ ఒకటి ఉంటుంది. ఆ సెర్చ్ బటన్పై క్లిక్ చేసి ఏపీ టెస్ట్ అని టైప్ చేయగానే, ఏపీ టెస్ట్ ఆన్ అని టైప్ చేయగానే మొత్తం ఉన్నటువంటి అన్ని టెస్టులు కూడా ఇందులో చూపించబడతాయి. అందులో మీరు ఏ టెస్ట్ అయితే రాయదలుచుకున్నారో ఆ టెస్ట్ని క్లిక్ చేసి ఆ టెస్ట్ని రాయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.